చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీని గుంతల రహిత ఏపీగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీ గుంతల రహిత కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో రహదారుల మరమ్మతులు చేపట్టనున్నారు. 200 కిలోమీటర్ల మేర రహదారుల మరమ్మతులు చేపట్టనున్నారు. 12.69 కోట్ల రూపాయలు దీనికోసం వెచ్చించనున్నారు. 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మరమ్మతు కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు విశాఖలోని రుషికొండ భవనాలను పరిశీలించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్లను కూడా పరిశీలించనున్నారు. గుంతల రహిత రోడ్ల నిర్మాణం కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభిస్తారు. జనవరి 15 నాటికి 869 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ఉన్న అన్ని రోడ్లకు మరమ్మతులు చేయడమే ప్రభుత్వ ముఖ్య లక్ష్యంగా పెట్టుకుంది. రోడ్లకు ఇరువైపులా ఉన్న కంప చెట్లను తీసివేయడంతో పాటు కల్వర్టుల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. కాగా చాలా రోజుల నుంచి రోడ్ల మీద ఉన్న గుంతల సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఈ విషయం తెలిసి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రోడ్ల సమస్యల వల్ల అనేక మంది ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా వర్షాలు కురిసిన సమయంలో రోడ్ల మీదకు రావడానికి కూడా ప్రజలు ఇబ్బంది పడినప్పటికీ వారి సమస్యలను ఎవరూ పట్టించుకోలేదు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రోడ్ల సమస్యలను పరిష్కరించనున్నారు. ఇవాళ విశాఖ అనకాపల్లి జిల్లాల్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 11:10 పర్వాడ ఫార్మా సిటీకి చేరుకోనున్నారు చంద్రబాబు. లారస్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో ఫోటో ఎగ్జిబిషన్ లో పాల్గొంటారు. 12:20 వెన్నెలపాలెంలో రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొంటారు చంద్రబాబు. 12:45 నుంచి 12:55 వరకు మీడియా బ్రీఫ్ ఉంటుంది. పర్వాడ నుంచి రుషికొండ వెళ్లనున్నారు చంద్రబాబు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి ఉదయ్ నాయుడు తెలుసుకుందాం. ఉదయ్, చెప్పండి, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి టూర్ షెడ్యూల్ ఏంటి? ఉత్తరాంధ్ర జిల్లాలో ఆంధ్రప్రదేశ్ సీఎం 2 రోజుల్లో పర్యటించనున్నారు. గజపతి నగరం మండలంలో శనివారం ముఖ్యమంత్రి పర్యటన అయితే రద్దయినట్టు తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్సీ సంస్థల ఎన్నికల కేంద్ర నోటిఫికేషన్ విడుదల చేయడంతో అయితే తక్షణంగా ఈ అమల్లోకి వస్తుందని చెప్పారు. పురిటిపెంట వద్ద చేపట్టాల్సిన గుంటల రహదారి పనులైతే వాయిదా వేశారు. అందులో భాగంగా అయితే ఈరోజు చంద్రబాబు విశాఖ జిల్లా మరియు అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. 10:30 ఆర్ఎంబి గెస్ట్ హౌస్ శ్రీకాకుళం నుంచి బయలుదేరి 11:10 ప్రాంతంలో అయితే లారెన్స్ ల్యాబ్ చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి వెన్నెలపాలెం వెళ్ళబోతున్నారు. అక్కడే సంబంధించి ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఆయన ఓపెన్ చేయబోతున్నారు. అక్కడ ఒక 20 నిమిషాల పాటు ఒక రివ్యూ మీటింగ్ సంబంధించి ఎక్కడైతే గుంతలు ఉన్నాయో అనకాపల్లి జిల్లా సంబంధించి అధికారులతో 20 నిమిషాలు దిశానిర్దేశం చేయబోతున్నారు. అక్కడే వెన్నెలపాలెంలో అయితే దీనికి సంబంధించి గుంతల పనిలో స్వయంగా చంద్రబాబు పాల్గొనబోతున్నారు. ఒక 15 నిమిషాలు 12:40 నుంచి 12:55 వరకు మాత్రం మీడియా బ్రీఫింగ్ కూడా ఉండబోతుంది. అక్కడి నుంచి నేరుగా రుషికొండ భవనాలు హెలిప్యాడ్ దగ్గరికి అయితే చేరుకోబోతున్నారు. ఆ హెలిప్యాడ్ చేరుకున్న తర్వాత అక్కడ రుషికొండ భవనాలు అయితే పరిశీలించబోతున్నారు. అక్కడ తర్వాత పక్కనే ఉన్న ఏపీ టూరిజం విశ్వాసం కూడా పరిశీలించబోతున్నారు. 12:30 సమయంలో అయితే మళ్ళీ తిరిగి కలెక్టరేట్ కి రాబోతున్నారు. అక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యేలతో ఎంపీలతో అధికారులతో 2 గంటల పాటు ఒక రివ్యూ మీటింగ్ విశాఖ కలెక్టరేట్ లో ఏర్పాటు చేశారు. సుమారు 3 నుంచి 5 వరకు ఈ కార్యక్రమం ఉండబోతుంది. 5 గంటలకి మళ్ళీ నేవల్ కోస్టల్ బ్యాటరీ నుంచి హెలికాప్టర్ ద్వారా విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి 7:30 గంటలకి చేరుకోబోతున్నారు. భవన
అయితే ఉదయ్ రిషికొండ భవనాలను పరిశీలించిన తర్వాత సీఎం ఏమైనా కీలక ప్రకటన చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? సుమారు 500 కోట్లతో కట్టిన రిషికొండ భవనాలు, విలాసవంతమైన భవనాలు, గత ఒక 2 వారాల క్రితమే పవన్ కళ్యాణ్ కూడా పైనే పర్యటించారు, లోపలికి వెళ్ళలేదు. అప్పుడు తాళాలు కూడా అందుబాటులో లేకపోవడం వల్ల ఇప్పుడు అఫీషియల్ గా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రాబోతున్నారు. దీనికి సంబంధించి అసలు ఏం చెయ్యాలి అన్న దాని మీద అయితే మాత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమంది దాన్ని మ్యూజియం చేయాలని, లేకపోతే ఒక హెరిటేజ్ ప్రాపర్టీగా చేయాలంటూ కూడా కొన్ని అభ్యర్థనలు చేసిన నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు పర్యటించి లోపలికి వెళ్తారా బయట, ఎందుకంటే సుమారు 30 నిమిషాలు కేటాయించారు భవనాల్ని చూడడం కోసం. ఈ 30 నిమిషాలు మొత్తం భవనాన్ని పరిశీలి. రైట్, థ్యాంక్ యూ ఉదయ్.